అతనికి నవ్యాంధ్రలో నూతన మంత్రిమండలి కొలువు తీరడం, వారికి శాఖల కేటాయింపులు కూడా జరిగినటువంటి ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ సుబ్బరాజు గారు, అలాగే వైసీపీ నుంచి సుజాత గారు. హలో అండి, నమస్తే. ఏపీలో చూసుకున్నట్లయితే జగన్ ప్రమాణ స్వీకారం తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏ శాఖలు ఎవరెవరికి వస్తాయా అన్న ఉత్కంఠ ఈ రోజుతో మొత్తం అన్ని క్లారిటీ వచ్చేసింది. శాఖ కేటాయింపులు కూడా జరిగిపోయాయి. అయితే ప్రధానంగా కాస్త డిఫరెంట్గా అనిపిస్తున్నది గతంతో ఇతర రాష్ట్రాలతో కూడా పోలిస్తే మనకి కొన్ని అంశాలు కొత్తగా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ డిప్యూటీ సీఎంల విషయంలో 5 డిప్యూటీ సీఎంస్ ఇవ్వటం, ఇది నూతనంగా జరిగింది. ఏమంటారు? యాక్చువల్గా మన పెర్సెప్షన్లో కూడా నూతనత్వం కావాలని, ఈవెన్ మీడియా అనాలిసిస్లో రిపోర్టింగ్లో అన్నిటిలో మన వాళ్ళు సాధారణంగా మంత్రివర్గం అనగానే అన్ని సామాజిక వర్గాలని, విభజనలు, జిల్లాలు, వయస్సులు, వృత్తులు, కులాలు, ప్రాంతాలు ఈ ప్రకారం విడగొట్టడం. మనం ఎప్పుడైతే మీడియా ఎప్పుడైతే ఇట్లా ఈ జిల్లాల వారీగా, కులాల వారీగా, ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా విభజించి చూపించడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి అది ఈవెన్ రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా ముఖ్యమంత్రుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది, అందరినీ సంతృప్తి పంచాలని. మీరు చెప్పిన 2 రిలవెంట్ పాయింట్లు, ఒకటి ఏంటంటే ఈ మంత్రివర్గం కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ చూపిస్తున్న సృజనాత్మకత, క్రియేటివిటీ, అంటే కాస్త తెలివితేటలు అప్లై చేయటం, ఏదో ట్రెడిషనల్ పద్ధతులు రాజకీయాల్లో కాకుండా కొత్తగా ఆలోచించటం కొంత, అంటే గత కొంతకాలంగా ఆయన తీవ్రంగా పాదయాత్ర లోపంలో వచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు, తనకి వయస్సు శక్తి అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ మస్ట్ బి థింకింగ్, హీఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ టైమ్ ఇన్ థింకింగ్. సో అదొకటి. ప్రత్యేకంగా మీరు చెప్పిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు అనేది ఈ ట్రెడిషనల్ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ యొక్క బౌండరీలో ప్లే చేసేదాన్ని ఆయన బ్రేక్ చేశారు. మోడర్న్ టైమ్స్ రిక్వైర్స్ మోడర్న్ థింకింగ్ అండ్ మోడర్న్ పాలిటిక్స్ యాజ్ ద సొసైటీస్ యంగ్ ఇన్ డెమోగ్రఫికల్ టర్మ్స్, అంటే సమాజంలో అధిక భాగం జనాభా యూత్ కాబట్టి వన్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ ది రియాలిటీ. సో కొత్త పాలిటిక్స్ అవసరం, దాంట్లో 5 డిప్యూటీ సీఎంలు ఇవ్వటం కూడా తప్పేం కాదు. ఇదంతా సోషల్ ఇంజనీరింగ్ అనేది ఒక న్యూ కాన్సెప్ట్, అది గ్లోబల్గా కూడా వచ్చింది. ఇండియాలో ప్రిడామినెంట్గా ఉత్తరప్రదేశ్లో మొదలైంది మాయావతి గారి కాలంలో. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే అన్ని వర్గాల ప్రజల్ని వాళ్ళు ఆ పార్టీని తమది అనే ఒక సొంతం చేసుకునే ఒక విధమైన రాజకీయాలు సామాజిక ఇంజనీరింగ్ అని చెప్పుకోవాలి, సోషల్ ఇంజనీరింగ్ అని. అది కూడా దీంట్లో కనపడుతుంది, అంటే డిప్యూటీ సీఎంలు పంచడంలో కానీ. లేకపోతే ఇక మూడో ఎలిమెంట్ అంటే, ఒకటి యూనిక్గా 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు, 2 సోషల్ ఇంజనీరింగ్. అందరూ కొందరు ఇండివిజువల్ వ్యక్తులు ఎప్పుడూ అసంతృప్తులు ఉంటారు దీంట్లో కూడా, అందరికీ ఎవరో దేవుడు కూడా అందరినీ సాటిస్ఫై చేయలేడు. ఎందుకంటే మంత్రివర్గ నిర్మాణం అనేది ముఖ్యమంత్రికి ఉన్న అతి తక్కువ సౌకర్యాల్లో ఒకటి, ప్రిరోగేటివ్ చాలా తక్కువ ఉంటాయి ముఖ్యమంత్రి క్యాబినెట్ తదిమాన్ని. ఓన్లీ మంత్రివర్గ ఏర్పాట్లో ఆయన పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అదా ఈవెన్ గతంలో కూడా కేంద్ర పార్టీలు అంటే బీజేపీ, కాంగ్రెస్ అనే దానికి కొంత ఇబ్బంది ఉంటుంది, కేంద్రంలో అన్ని పార్టీలు కానీ లేకపోతే కేంద్రం నుంచి ఇంతకుముందు మనకు తెలుసు పోస్ట్ కవర్లో వచ్చేవాళ్ళు ముఖ్యమంత్రులు. ఇక్కడ ఈయనకి వచ్చేటప్పటికి కొంత స్వతంత్రంగా వ్యవహరించారు, అది మీడియా అంచనాల్ని చంపపిల్లిని కొట్టారు కూడా కొన్ని సందర్భాలు. ఇప్పుడు దానికి రోజా లాంటి అమ్మటి రాంబాబు, ఇంకా ఆనందరామ్ వాళ్ళు ఇట్లా చాలామంది మిస్ అయ్యాను, వాళ్ళు శ్రీనాథ్ రెడ్డి ఎవరు ఉన్నారు ఇట్లా. అది దానికి ఆయన సొంత అది దాన్ని ఎవరు ఆయన యొక్క విశిష్ట అధికారాలని, ప్రిరోగేటివ్స్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ విశిష్ట అధికారం, ఆ విశిష్ట అధికారాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరికి హక్కు లేదు. ఆయన సంపూర్ణమైన విధేయతని, విశ్వాసాన్ని, ఒక భరోసాని ఆయన కలిగి ఉన్న వాళ్ళే ఎంచుకునే అధికారం అది. సో ఆయన పూర్తిగా వినియోగించుకున్నారు, కొన్ని సందర్భాల్లో చాలా డైనమిక్ డేరింగ్ డెసిషన్స్ కూడా తీసుకున్నారు. ఉదాహరణకి ఒక లేడీకి హోమ్ మినిస్టర్ కానీ, ఈవెన్ మినిస్ట్రీలు పొందుకపోయినా ఆయా ప్రాంతాలకు సంబంధించిన, ఇప్పుడు ఉదాహరణకు పర్యాటక శాఖ అవంతి శ్రీనివాస్ గారు ఇచ్చారు, ఎందుకంటే అక్కడ భీమిలి, విశాఖపట్నం, అరకు, బొర్రా కేవ్స్, కోస్టల్ కారిడార్, ఇదంతా టూరిస్ట్ డెస్టినేషన్ ఆయనకి. సో అక్కడ ఆయన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ శాఖలో పనిచేయటం, ఆ ప్రాంతానికి పనిచేయటం మోటివేటెడ్గా చేస్తారు. అలా మేకపాటి అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు బేసిక్ ఇండస్ట్రీలు అట్లా ప్రతిదీ చూసుకున్న
పెద్దిరెడ్డి గారిని చూసుకున్న వీళ్ళందరికీ రిలవెంట్ గా శాఖలు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇంకా డీప్ గా స్టడీ చేయాల్సి ఉంది. సుజాత గారు, మొదటిసారి వింటున్నాము చెప్పాలంటే, సార్ చెప్పినట్లుగా నూతనంగా అనే దాన్ని చూస్తున్నాం. అంటే ఇంతమందికి ఇవ్వడం వెనుక ఉన్నటువంటి రీజన్స్ దాదాపు మీకే బాగా తెలుస్తూ ఉంటాయి. ఏ కోణంలో ఐదుగురిని ఎంపిక చేయడం జరిగింది డిప్యూటీ సీఎంల విషయంలో, అంటే ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నారు? ఫస్ట్, క్యాబినెట్ కూర్పు అనేది మనం రెండు మాటల్లో చెప్పాలంటే ప్రాంతీయ సమతుల్యత, సామాజిక సమతుల్యత, ఇవి రెండు అంశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ప్రాంతీయ సమతుల్యత అంటే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో మరి కాపులకు సంబంధించినటువంటి వాళ్ళకి మంత్రులుగా ఇవ్వడం, మరి ఇది సామాజిక సమతుల్యత అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కులాల్ని, అంటే ఒక్కొక్క వెనుకబడిన తరగతి నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యేని డిప్యూటీ సీఎంగా ఎంపిక చేయడం ద్వారా పరిపాలనలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు నిమ్న వర్గ ప్రజలకి, ఎవరైతే వెనుకబడిన తరగతుల వాళ్ళకి డైరెక్ట్గా తెలుసుకునే అవకాశం ఒక మంది డిప్యూటీ సీఎంగా ఉండడం వలన వాళ్ళకి సంక్షేమ పథకాలు కానీ గవర్నెన్స్లో అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఎక్కడ బడుగు బలహీన వర్గాలలో అలాగే అణగదొక్కబడుతున్నారు, వీటన్నిటినీ తెలుసుకోగలరు వాళ్ళు. తెలుసుకొని పరిపాలనలో వాళ్ళని భాగస్వాములు చేయడం జరుగుతుంది. వాళ్ళ ఏదో ఒక మంత్రి ఒక శాఖ ఇవ్వచ్చు, లేకపోతే వ్యవసాయ శాఖ ఇవ్వచ్చు, రెవెన్యూ ఇవ్వచ్చు, ఒక శాఖ ఇస్తే వాళ్ళకి పూర్తిగా గవర్నమెంట్ ఎలా జరుగుతుంది, పూర్తిగా ఎలా బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు అలానే ఉండిపోయినాయి అనేటువంటిది అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అది సామాజిక సమతుల్యత అనేది ఇవాళ ఐదుగురికి ఉప ముఖ్యమంత్రిగా ఇవ్వడం వల్ల సామాజిక సమతుల్యత ఖచ్చితంగా 100% న్యాయం చేకూర్చిందని అనుకుంటున్నాం. ప్రాంతీయ సమతుల్యత అంటే ఖచ్చితంగా భారతీయ రాజకీయాల్లో మనం కులాన్ని రాజకీయాల్ని విడదీసి చూడలేం. ఖచ్చితంగా ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఎన్నికలు మొదలుపెట్టినప్పుడు కానీ ప్రతి రాజకీయ పార్టీ వ్యక్తుల ఎంపిక దగ్గర నుంచి ఎక్కడ ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి అనేది కచ్చుకొని ముందుకు వెళ్తుంది. మరి కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట ఖచ్చితంగా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ మినిస్టర్లను ఇవ్వటం, బీసీ సామాజిక వర్గానికి ముఖ్యమైన ముఖ్యంగా ప్రాధాన్యత కల్పించటం, మహిళలకి ముఖ్యంగా ఒక ఎస్సీ కులంలో ఉన్నటువంటి మహిళని తీసుకొచ్చి హోంమంత్రిని చేయడం ద్వారా ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు సమానమే, మాకు ఉన్నత వర్గం లేదు, నిమ్న తక్కువ వర్గం లేదు, అన్ని కులాలు సమానమే, అందరికీ పరిపాలించే హక్కు ఉంది అని చెప్పడం జరిగింది. తండ్రిని ఆయన చాలా బాగా అబ్జర్వ్ చేసి తండ్రి అడుగుజాడల్లోనే ఈయన వెళ్తున్నారా అనిపించింది. ఎందుకంటే ఆయన ఫస్ట్ రాగానే హోంశాఖ ఇచ్చేసరికి, అప్పుడు హోంశాఖ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు అందరిలోను ఒక ఆసక్తిని రేపారు. మహిళలు అయితే చాలా ఆనందించారు, హోమ్ ఇచ్చారు అనేసరికి అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సేమ్ మరి మళ్ళీ ఇప్పుడు అదే జరిగింది. తీసుకున్నారు క్యాబినెట్ లో ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ది క్యాబినెట్ వాజ్ ఉమెన్ దెన్. ఇప్పుడు అంత అంటే ఓవరాల్గా ఉమెన్ రిప్రజెంటేషన్ కూడా పాలిటిక్స్లో, లోకల్ పాలిటిక్స్లో తగ్గుతుంది అంటే టికెట్లు ఇవ్వటం వాటిలో. సో రాజశేఖర్ రెడ్డి గారు చేసినంత ధైర్యంగా, అని ఇప్పుడు బహుశా అంతమంది ఎమ్మెల్యేలు కూడా లేరేమో తెలియదు నాకు, కానీ అప్పుడు 7 మెంబర్సే అంతమంది క్యాబినెట్లోనండి. ఇట్ వాస్ బ్లూ క్యాబినెట్, అదే ఉమెన్ కలర్లోనే ఉండేది క్యాబినెట్. It has added softness, it has added femininity. 13 జిల్లాలు కాబట్టి దట్ డెఫినెట్గా సంఖ్య తగ్గచ్చు, కానీ మహిళలకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. మనం చూస్తే నలుగురు అనుకుంటా, ముగ్గురా నలుగురండి, వనిత గారు, శ్రీవాణి గారు, సుచరిత గారు. సో మహిళలకు కూడా మంచి శాఖలు ఇచ్చారు, శిశు సంక్షేమం ఇచ్చారు. జగన్ ఫస్ట్ టైం ఒక ఏపీలో తనంటూ ప్రూవ్ చేసుకునే టైంలోనే, అదే హోంశాఖ అంటే మామూలు విషయం కదా, కీలక శాఖ, ఆయన అంత డేరింగ్గా ఉమెన్కి ఇవ్వడం అనేది అసలు మామూలు విషయం కాదు. ఇప్పుడు కుల ప్రాతిపదిక మనం టీడీపీ గవర్నమెంట్లో చూస్తే ఎన్నికలకు ముందు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఆరోపణలో ముఖ్యంగా ఇది ఒకటి, ఒక సామాజిక వర్గానికి
సంబంధించిన వాళ్ళు మాత్రమే అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి, మంత్రివర్గం దగ్గర నుంచి, పూర్తిగా అధికారుల దగ్గర నుంచి, కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళదే మొత్తం అంతా కూడా వాళ్ళదే డామినేషన్ అనేది చూసాం. ఇప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా అన్ని వర్గాల వారిని పరిపాలనలో భాగస్వాములు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి చెందుతారు. అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమ పథకాలు వెళ్లేటట్లు వాళ్ళ నాయకులే చూసుకుంటారు, వాళ్ళ మంత్రులే చూసుకుంటారు, వాళ్ళకే అవకాశం కల్పించినట్లు అయింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా చారిత్రాత్మక నిర్ణయం. మనం ఖచ్చితంగా ముందు ముందు కూడా ముఖ్యమంత్రులు ఎవరైనా కానీ ఇటువంటి పాటిస్తే ఖచ్చితంగా ఇంకా మన సమాజంలో బీసీ ఎస్సీ ఎస్టీ అనే సపరేషన్ అనేది లేకుండా పోతుంది ఖచ్చితంగా. అంతే కదా, సామాజికంగా వాళ్ళని పైకి తీసుకొస్తే ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటుతనం అనేది లేకుండా పోతుంది సమాజంలో. రైట్. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే సార్. సార్, మీరు చూశారు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగింది, శాఖల కేటాయింపును చూశారు, ప్రధానంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు చూస్తున్నాము. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే ఒక మంత్రికి హోంశాఖ ఇచ్చారో, మహిళకి హోంశాఖ ఇచ్చారో, అలాగే ఇప్పుడు జగన్ కూడా నూతనంగా తను ఏపీలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా వెనుకంజ వేయకుండా మహిళకే హోంశాఖను అప్పగించడం, వీటిపై మీరు ఎలా స్పందిస్తారు? అంత మాత్రం చేసి వచ్చేసి రేపు పర్ఫార్మెన్స్ కదా ముఖ్యం. మనం ఏదో మహిళకి ఇచ్చారనో ఇంకోట కాదు, నేను సంతోషమే. కానీ ఓవరాల్ గా వచ్చేసి రాష్ట్రానికి కావాల్సింది రేపు ఎఫిషియన్సీ. ఏ శాఖ అయినా సరే ఆ శాఖ ద్వారా ప్రజలకు మంచి జరగాల, అది మనం కోరుకోవాలా? సరే, ఆ నేపథ్యంలో వచ్చేసి ఆ మహిళకి కూడా సంతోషమే. రేపు వచ్చేసి ఆ మహిళ హోమ్ మినిస్టర్ గా ఆవిడ పర్ఫార్మెన్స్ బాగుంటే అప్పుడు మనము అప్రిషియేట్ చేయాలా. మనం మహిళకి ఇస్తానే అనేది ఒక యాంగిల్ వరకు చూడొచ్చు కదా, తప్ప మనకు ఫైనల్ గా ఏ మంత్రి అయినా రాష్ట్ర ప్రజలకు మంచి ఎఫిషియన్సీ తన శాఖ ద్వారా మంచి చేయాలి, అది ఇంపార్టెంట్. ఇక అలాగే ఐదుగురు డిప్యూటీ సీఎంలు సామాజిక అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసే క్రమంలో జగన్ గారు తీసుకున్నటువంటి డెసిషన్స్ దీనిపై ఏమంటారు? నేను డిప్యూటీ సీఎం కొంత వచ్చేసి ఇప్పుడు మనకు రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పదవి లేదు. రాజ్యాంగంలో ఉండేది భారత ఉపరాష్ట్రపతి డిప్యూటీ చైర్మన్ ఉంది, తర్వాత వచ్చేసి లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఉంటుంది, శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్, శాసనసభలో డిప్యూటీ స్పీకరు, ఈ పదవులు ఉంటాయి. కానీ నాకు తెలిసి వచ్చేసి రాజ్యాంగంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనే పోస్టులు లేవు. ఇది ఆర్టికల్ 164 ప్రకారము గవర్నర్ వచ్చేసి ముఖ్యమంత్రి గారిని నియమిస్తారు, ముఖ్యమంత్రి గారి సలహా మేరకు గవర్నర్ వచ్చేసి మిగతా మంత్రులు నియమిస్తారు. ఆ మంత్రులనే ఉండకపోతే చీఫ్ మినిస్టర్ అండ్ మంత్రులు తప్ప డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా లేదు. తర్వాత దానికి సెపరేట్ ప్రోటోకాల్ ఉండదు, సెపరేట్ పవర్స్ అంటూ ఉండవు. ఇప్పుడు గతంలో వచ్చేసి చినరాజప్ప గారు, కె కృష్ణమూర్తి గారు వాళ్ళు డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్. కానీ చినరాజప్ప గారికి హోమ్ మినిస్టర్ గా ఉండే ప్రోటోకాల్, హోమ్ మినిస్టర్ గా ఉండే అధికారాలు తప్ప ఆయనకు ప్రత్యేకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వలన ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాల్ ఉండదు, ప్రత్యేకమైన అధికారులు ఉండవు. సేమ్ కె కృష్ణమూర్తి. నాకు తెలిసే రాజ్యాంగంలో లేదు ఇది. మనం వచ్చేసి ఏదో సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పి చెప్పనిచ్చేసేసి ఇది సెపరేట్ ప్రోటోకాల్ గానీ సెపరేట్ అధికారులు కానీ ఏం లేవు. యాక్చువల్ గా 1956 అప్పుడు ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఆయనే డిప్యూటీ చీఫ్ అనేది ఇది ఒక 6వ వేలతో సమానము. నేను గతంలో ప్రకాశం పంతులు దగ్గర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశాను, విజయవాడ గోపాల్ దగ్గర చేశాను. దానికి మంత్రికి ఉండే పదవి తప్ప డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి ఏమీ లేదు. కాబట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి అనేది ఒక 6వ వేలే అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఓన్లీ ఆ మెంబర్స్ మినిస్టర్ ను సంతృప్తి పరిచే దానికోసమో, లేకుంటే ఆ వర్గాల వారిని సంతృప్తి పరిచే దానికోసమో అనే యాంగిల్ ఆలోచిస్తే తప్ప ఇది దీనికి సెపరేట్ గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది అది ఒక దానికి ప్రత్యేక అధికారాలు కానీ ప్రోటోకాల్ కానీ ఏమి ఉండదు. ఆ ప్రకారం అయితే నా ప్రకారం వచ్చేసి మొత్తం 25 మందిని కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేయొచ్చు, సంతోషపడతారు. ఏముంది దానికి సెపరేట్ పవర్స్ ఏమి లేనప్పుడు. తులసిరెడ్డి గారు మీతో అనలిస్ట్ సుబ్బరాజు గారు మాట్లాడుతున్నారు. అయ్యా నమస్కారం తులసిరెడ్డి గారు. ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కరెక్టే, కాకపోతే సమాజంలో కొంత గౌరవానికి సంబంధించిన ఆ వర్గాలు వాళ్ళు తమకు సంబంధించిన ఒక వ్యక్తి
నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండే అవకాశం ఉందని ఆనందించే ఒక అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది ఆ నైనా సంజీవ్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమంత్రి ఇస్తే తెలంగాణకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తారన్న పెద్ద మనిషి ఒప్పందం పెట్టిన సంతకం తడారకముందే ఆయన ఇట్లాంటి వెటగారపు మాటలు మాట్లాడటం, తెలంగాణకు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది కదా ఎందుకు ఇవ్వలేదంటే ఆ దానికే ఉంది ఏరో 6,000 అంటాం, తద్వారా అప్పుడు పడిన బీజాలు విభజన బీజాలు ఇప్పటికీ వాళ్ళకు కార్యరూపం దాల్చినవి ఒకటి. రెండోది రాజ్యాంగంలో లేని మాట కరెక్టే కానీ కొన్ని ఆనవాయితీలు సాంప్రదాయాలు కొన్ని అవన్నీ కూడా రాజ్యాంగంలో, ఈవెన్ పొలిటికల్ పార్టీ అనే మెన్షనే రాజ్యాంగంలో లేదండి. ఏ పొలిటికల్ పార్టీ మెన్షన్ మొత్తం కాన్స్టిట్యూషన్లో లేదు. కానీ గత 70 ఏళ్ళుగా కబ్జా చేసి భారతదేశాన్ని సొంత జాగీర్లుగా చేసుకుని పరిపాలిస్తున్న పార్టీలు వంశం పరంగా కులం పరంగా లేకపోతే కుటుంబ పరంగా వ్యక్తిగతంగా పరంగా సొంత కంపెనీలుగా చేస్తున్నాయి అన్ని పొలిటికల్ పార్టీసే. రాజ్యాంగంలో పొలిటికల్ పార్టీ మెన్షనే లేదు. సో రాజ్యాంగంలో ఉన్న దాంట్లో స్ఫూర్తిని తీసుకుంటూ దాన్ని మరింత ఉన్నతమైన దానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నంలో ఏదన్నా ఉన్న అవకాశాలను వాడుకోవటం ఒక మంచి పని. రెండోది మీరు అన్నది కూడా కరెక్ట్, ఏంటి వీళ్ళ మంత్రివర్గ నిర్మాణంతో అన్నీ అయిపోవు అని, అది అందరికీ వర్తించేది. దేనివల్ల కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అన్నీ అయిపోదు, నరేంద్ర మోదీ అన్నీ నిజాలే. పెర్ఫార్మెన్స్ అనేది వాళ్ళకి ఫస్ట్ అవకాశం వస్తే కానీ వాళ్ళు పెర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకోలేరు. సో ఇవన్నీ కొద్దిగా మనం పెద్ద హృదయంతో స్వాగతించాలి కొన్ని మంచి వాటిని. తులసిరెడ్డి గారు ఏమంటారు? నేనేమంటానంటే దానికి 5 మంది అనేది ఇప్పుడు మనకు కులాలే కాదు, మనకు ఉప కులాలు కూడా ఉన్నాయి. మనకు బ్రాడ్ గా ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ ఓసీ అంటాం, మళ్ళా వచ్చేసి కింది పోతే ఎన్నో ఉప కులాలు ఉంటాయి. మరి అదే విధంగా మనకు ఉంటే నేను వచ్చేసి 28 మంది కొడితే డిప్యూటీ సీఎం లేదు, చాలా మంది ఉప కులాల వాళ్ళు చంపిస్తారు కదా. ఇప్పుడు ఎస్సీలో వచ్చేసి మనకు స్పష్టంగా తెలుసు మాలా మాదిగా ఉందని, ఇంకా మిగతా అనేక కులాలు ఉన్నాయి ఢిల్లీ. సరే మనం వచ్చేసి వారిని మాలా మాదిగా తీసుకున్నా, ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వారికి ఇచ్చినప్పుడు ఇంకోరు అంటారు కదా అది మొత్తం కొట్టేసి సరిపోతుంది కదండి చిన్న అభిప్రాయం వచ్చేసి. మనము ఆ 5 ఇప్పుడు గతంలో ఇంత ఒకరో ఇద్దరో మామూలుగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ అనేది ఉన్నది. ఇప్పుడు 5 మంది ఇచ్చేటప్పుడు దానికి ఏదో అది ఒక సంఖ్యకు పెద్ద లిమిట్ లేదు అనిపించింది. దాని వదిలి వచ్చేసి 7 కొండల సినిమాలు ఉన్నట్టు మొత్తం ఒక చీఫ్ మినిస్టర్ మొత్తం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొడితే అందరూ భవిష్యత్తులో సీఎం అయితే అవకాశం అందరికి వస్తాయి కదా. అన్ని ఉపకరాలకు ఒక కొన్ని కొన్ని కులాల వద్ద ఉపకరాలు ఉన్నాయి కదా, ఉపకరాలకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కదా. సుజాత గారు మాట్లాడతాను మీతో వైసీపీ నుంచి. మేడం మాట్లాడు. తులసిరెడ్డి గారు చాలా అనుభవజ్ఞులు. డెఫినెట్ గా రాజ్యాంగంలో కొన్ని కొన్ని స్పెషల్ పవర్స్ అనేవి ఏవి డిప్యూటీ సీఎం గారికి ఆ పదవికి లేకపోయినా కానీ ఖచ్చితంగా పరిపాలనలో భాగస్వాములుగా వాళ్ళని చేయొచ్చు. అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఇవ్వడం ద్వారా వాళ్ళని అన్ని శాఖలకి దగ్గరగా ఉంచడం జరిగింది. ఒక శాఖ ఒక వ్యక్తికి ఇవ్వచ్చు. అనిల్ కుమార్ యాదవ్ గారికి వ్యవసాయ శాఖ ఇచ్చారు, అలాగే వనిత గారికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇచ్చారు. ఒక శాఖ ఇచ్చి వదిలిపెట్టచ్చు, కానీ వర్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది లేకపోతే పరిపాలనలో పారదర్శకత అనేది ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తేనే అది వాళ్ళకి తెలుసుకోగలుగుతారు. ఆ ఉద్దేశంతో ఎస్ మీరు అంటున్నట్లుగా అది ఒక ఒక హోదా మాత్రమే కాకుండా ఒక బాధ్యతగా నిర్వర్తిస్తే ఖచ్చితంగా దానికి కూడా గుర్తింపు ఉంటుంది. ఒక హోదా మాత్రమే కాదు డిప్యూటీ సీఎం అనేది, ఖచ్చితంగా ఒక బాధ్యతగా తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పారు కూడా మీటింగ్లో. అది అది తులసిరెడ్డి గారు అంటే వీళ్ళు ఎలా చేస్తారు అనేది ఇప్పుడే ఎవరు పిక్చరైజ్ చూపించలేరు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 7 రోజులు ఇవాళ 8వ రోజు, ఒక్కొక్క రోజు ఖచ్చితంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నారు. పెన్షన్లు అయితేనేమి, రైతు బంధువుది అయితేనేమి, నవరత్నాలు అయితేనేమి, ఇవాళ ఉద్యోగులకు కూడా సిఆర్పి అది తొలగిస్తామని చెప్పేసి వచ్చిందనమాట. ఖచ్చితంగా ఒక్కొక్క నిర్ణయం ఒక చారిత్రాత్మకం అవుతుంది. అదేవిధంగా మీరు వేచి చూడండి, ప్రతిపక్షంగా మీరు పరిపాలన ఏదన్నా లోటుపాట్లుంటే ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం దాన్ని. అంతేగాని పరిపాలన మొదలవకముందే పరిపాలన ఎలా ఉంటుందో మీరు చేస్తున్నారంటే మీరు ఈ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని 5 డిప్యూటీ సీఎంని అది కూడా సామాజిక వెనుకబడిన సామాజిక వర్గాల వారిని తీసుకున్నందుకు మీరు అప్రిషియేట్ చేయాలి.
ఇది చారిత్రాత్మక నిర్ణయం అని మీరు అనాలి. అనలేనప్పుడు మీరు విమర్శించడానికి మీరు మాటలు లేవు కాబట్టి మీరు ఈ రకంగా ఆరో వేలు అని చెప్పేసి మీరు విమర్శిస్తున్నారు. అంతే తప్పితే మీరు మీకు విమర్శించడానికి అక్కడ లేవు. ఎందుకంటే తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు మంది ఎక్కువైతే మధ్యలో పోల్సిన వచ్చుంటూ ఆ డిప్యూటీ సీఎం ఒకరో ఇద్దరు వస్తే గౌరవం ఉంటుంది. ఐదు మంది అందరికి వెళ్ళాలి, డైల్యూట్ అయిపోయింది. వాళ్ళకు కూడా తీసుకున్న వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో వచ్చేసేసారి అనుకోను. కానీ ఇది ఏదైనా సరే సర్వత్రా వచ్చిపోతే అది ఏదైనా సరే వచ్చేసి అది ఎంత రుచించదు. కాబట్టి ఒకటో రెండో అంటే అది బాగానే ఉంటాయి. కానీ ఆ ఐదు అన్నప్పుడు సరేగా ఐదు బదులు 25 ఇస్తే ఏముంది అనేది ఒక కోసం అంతేది. ఇది ఓన్లీ సాటిస్ఫాక్షన్ కే కదా. ఓన్లీ దీంట్లో అడిషనల్ ప్రోటోకాల్ లేదు, పవర్స్ లేవు, ఓన్లీ సాటిస్ఫాక్షన్ కు. మరి సాటిస్ఫాక్షన్ కి ఏం అందరికి ఇచ్చే సరిపోలే 25 మందికి అందరు సాటిస్ఫై అవుతారు కదా, ఆ ఉపకులాల వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా అనేది ఆ ఒక్క అంశాన్ని అంటుంది తప్ప ఇంకా మిగతా హోమ్ మినిస్టర్ లేడీస్ ఇవ్వడము మంచిది, తర్వాత మిగతా తీసుకున్న డెసిషన్స్ ఎలా ఉంటాయో భవిష్యత్తులో చూద్దాం. కాబట్టి మనము మిగతా డెసిషన్స్ అంటే మేము ఇప్పుడు ఏం అనడం లేదు. కానీ ఈ పర్టికులర్ ఇష్యూ మాత్రము అది వచ్చేసి కొంత అతి ఎక్కువగా ఉందేమో తెలుసురెడ్డి గారు. మనం అసలు సమస్యను మళ్ళీ వేరే సమస్యల మీద మాట్లాడుతున్నాం. అసలు సమస్య ఏంటంటే భారతదేశంలో ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్యాబినెట్ మినిస్టర్ల యొక్క పాత్ర, వాళ్ళ యొక్క బాధ్యత, వాళ్ళ పార్టిసిపేషను, వాళ్ళ పాల్గొనే దాంట్లో వాళ్ళు డమ్మీలండి. ఏదో పైకి అంటారు కానీ అసలు చాలా సందర్భాలు చాలా అంశాలు క్యాబినెట్కే రావు, చర్చలు జరగవు, క్యాబినెట్లో తీర్మానాలు సరిగ్గా ఉండవు, అంతా ఒంటెత్తిపోకుండా ఒక వ్యక్తి నడిపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే క్యాబినెట్ యొక్క పాత్రని, వాళ్ళ యొక్క ప్రివిలేజెస్ని, ఆ డెమోక్రటిక్ సిస్టమ్ని వాళ్ళు చర్చల్లో కానీ లేకపోతే నిర్మాణమైన సూచనలో కానీ ప్రభుత్వ పనితీరులో వాళ్ళని భాగస్వాములు చేయటంలో కానీ అదొకటి. రెండోది ఏంటంటే మన మిత్రులు అన్నారు తులసిరెడ్డి గారు ఏమని, మా ఐదుగురు ఇద్దరు ఒకళ్ళని కాదు, రాష్ట్ర శాసనసభలో ఎక్కువ మంది నా వాళ్ళు మాకు శాసనసభ్యుడు కావాలంటే ఎక్కడో ఢిల్లీ నుంచి ఒక లెటర్లో వచ్చి వాళ్ళు కాదు వీళ్ళు ఉండాలి మీకు శాసనసభ్యుడు నిర్ణయించేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏదో కొంతగా వాళ్ళకి వాళ్ళు ఏదో పెట్టుకుంటుందని అంటే ఎవరికి వాళ్ళు ఏ పార్టీల్లో ఆ పార్టీల్లోనే కొంత అంతర్గతంగా ఇప్పుడు మా ఏది మాట్లాడినా కానీ వాళ్ళు కనుక ఆ పార్టీలో ఈ చర్యను తీసుకోగలిగితే ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఇక్కడ ప్రజల ఇక్కడ ఎమ్మెల్యేల యొక్క విశ్వాసం తీసుకుని వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అట్లా చేస్తే అది ఒక ప్రాసెస్ మొదలయ్యేది. ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు కూడా ఈ మంత్రులకి ఎంత రెస్పాన్సిబిలిటీ, అథారిటీ, అకౌంటబిలిటీ ఈ మూడు ఇవ్వాలి. ఫస్ట్ పదవి ఇచ్చేసి అథారిటీ ఇవ్వకుండా వాళ్ళకి అకౌంటబిలిటీ లేకుండా ఉంటే వీళ్ళు కూడా డమ్మీలే. గత క్యాబినెట్లన్నీ డబ్బింగ్ క్యాబినెట్లేనండి. వాళ్ళకి అసలు సీఎం దగ్గరికి కలవటానికి సీఎం దగ్గర యాక్సెస్ కానీ మీటింగ్ కానీ కూడా ఉండేది కాదు. వీళ్ళు ప్రజలకేమో కనబడతారు విశ్వగ్రహాలాగా, ప్రజలు వచ్చి వాళ్ళ దగ్గర రిప్రజెంట్ చేస్తే వాళ్ళు తెల్లమొహం వేస్తారు, మన వల్ల ఏం కాదు బాబు అంతా సీఎం పేషీలో ఉంటుంది, ఇవ్వు చూద్దాం అనేవారు. చిన్న చిన్న ఒక ఎమ్మెల్యే స్థాయి చేసే పనులు ఒక మినిస్టర్ చేయలేకపోయేవాళ్ళు. ఎందుకంటే మినిస్టర్లు ఆ స్థాయికి కిందకి తీసుకొచ్చేసి వాళ్ళకి పాత్రను జీరో చేసి. సో ఈ స్పిరిట్ ఏంటంటే ఇప్పుడు మంత్రులు ఇవ్వటమే కాకుండా యాక్చువల్గా మనం రాజ్యాంగం అని వెళ్ళి వేసేటప్పుడు రాజ్యాంగంలో ఉండే స్పిరిట్ని లెటర్ అండ్ స్పిరిట్తో సహా అమలు జరిగితే మాత్రమే ఇట్లాంటి కొత్త విధానాలకు కానీ వాటికి ఒక సంపూర్ణత, పరిపూర్ణత, సార్థకత వస్తుంది. ఇవన్నీ ఏంటంటే పేపర్లతే రకంగా ఉంటుంది. అదే తులసిరెడ్డి గారికి కూడా తెలుసు ఆ విషయం. తులసిరెడ్డి గారు, అలాగే ఈ మంత్రులకి ఏదైతే ఉందో ఈ 5 సంవత్సరాల్లో కూడా కొన్ని మార్పులు కూడా ఉండొచ్చు అన్న స్టేట్మెంట్స్ కూడా మనం చూస్తున్నాం, దీనిపై మీరు ఏమంటారు? ఇప్పుడు ముందు చెప్పిన వారు చెప్పిన పూర్తిగా ఏకీభవిస్తాను. ఎవరికేదో టైటిల్ పెట్టడం కాదు, దానికి ఆ మంత్రి శాఖకు సంబంధించి వాళ్ళకు అధికారాలు ఇస్తేనే దానికి సార్థకత ఉంటుంది. దాన్ని పూర్తిగా నేను ఏకీభవిస్తాను. సరే ఇంకా రెండు రోజు వచ్చేసి సరే న్యాచురల్ గా వచ్చేసి 151 మందికి ఇస్తారు కాబట్టి 25 మందికి అవకాశం ఉంది కాబట్టి మిగతా అనేక మందికి ఏ విధంగా కొందరికి చీఫ్ విధులు కొంత చేయొచ్చు. కానీ చాలా మందికి ఇంకా న్యాచురల్ గా వచ్చేసి ఆశాభకులు ఉంటారు కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఒక 2.5 ఇయర్స్ అనేది మనిషి ఆశాజీవి కదా. ఇది కొంతవరకు పొలిటికల్ యాంగిల్ కూడా దీంతో ఉంటుంది. న్యాచురల్ గా అసమ్మతిని కొంత తగ్గించడానికి
నేను చూస్తాను 2 సంవత్సరం తర్వాత వచ్చే నాకు ముందు అవకాశం ఉంటుందేమో అని ఒక మంచి ఆశ అయితే పొలిటికల్ యాంగిల్. అంటే మంత్రులందరూ కూడా చాలా ఇదిగా పని చేయడానికి కూడా ఇది ఒక కారణం అవుతుంది అంటారా? ఆహా, ఈ రెండు ఉన్నాయి. 90% ఆఫ్ దోలో తీసేస్తాను చెప్పినాడు. అంత మళ్ళా నేను వచ్చే పర్ఫార్మెన్స్ బట్టి అనేది లేదు కదా. 90% తీసేస్తాను అన్నప్పుడు 90% తీర్చు, 100% తీర్చు, 90% గ్యారంటీ. కాబట్టి ఇక్కడ రెండు ఉన్నాయి తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఏదో ఈ లోపల ఈ ఉని లోపల 2 సంవత్సరం లోపల ఆయన గారికి సంపాదించుకున్నాం అనే ఆయనకి ఉడకపోయే అవకాశం ఉంది. ఎందుకంటే 90% తీస్తామని చెప్పారు, అది 100% కూడా పోవచ్చు. కాబట్టి పర్ఫార్మెన్స్ బాగున్నా దీనికి తప్పదు కాబట్టి ఈయన చెప్పిన ప్రకారం అయితే అది ఒక విధంగా వచ్చేసి డిసిన్సెంటివ్ అవుతుంది. ఇన్సెంటివ్ కాదు, వచ్చేసి డిసిన్సెంటివ్ వచ్చేసి సరే ఆయన కాడికి ఎట్లా పోతున్నాం అని చెప్పేసి అది వేరే విధంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి వస్తుంది. అది కూడా ఉంది. మనం మెరి కొన్ని సందర్భాల్లో బొమ్మకు నాణానికి బొమ్మ పరుస్తా ఉన్నట్లు దీంట్లో దీని కూడా ఈ ఇష్యూస్కి ఈ నిర్ణయానికి మెరిట్స్ డిమెరిట్స్ రెండు ఉన్నాయి. మేడం చెప్పండి. సుజాత గారు, ఇప్పుడు సారు చెప్పిన దాన్ని బట్టిగా ఇప్పుడు ఒక్కొక్క శాఖని ఒక్కొక్కళ్ళకి కేటాయించడం ద్వారా అనిల్ కుమార్ గారికి వ్యవసాయ శాఖ, వనిత గారికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఇలా కేటాయించడం ద్వారా ఏంటంటే చూశారు ఒక యువకుడుగా తనకి వ్యవసాయ శాఖ ఇస్తే ఖచ్చితంగా వ్యవసాయ శాఖలో మనకి నవరత్నాల్లో చాలా పథకాలు ఉన్నాయి, ఖచ్చితంగా చాలా పనిచేయవలసి ఉంటుంది, యువకుడు సమర్థంగా పనిచేయగలడు అని చెప్పేసి ఇచ్చినట్లున్నారు. మరి వనిత గారికి స్త్రీ సంక్షేమం ఇచ్చారు, ఆ రకంగా ఇచ్చారు. మరి తులసిరెడ్డి గారు అంటున్నటువంటి భావన రీషఫుల్ చేస్తాం అన్నారు, కానీ తీసేస్తాం అనలేదు. 90% క్యాబినెట్ ని రీషఫుల్ చేస్తామన్నారు. రీషఫుల్ చేయడం వేరు, రిమూవింగ్ వేరు. సో రీషఫుల్ చేయడం అంటే వాళ్ళ సామర్థ్యాలను బట్టి, లేకపోతే శాఖ మార్పులు చేర్పులు ఇవన్నీ మళ్ళీ జరుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది. తీసేస్తాం వాళ్ళు ఖచ్చితంగా సమర్థవంతంగా. బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, కాంగ్రెస్ లో ఆయన మంత్రిగా చేశారు, ఖచ్చితంగా ఆయనకి చాలా అనుభవం ఉంటుంది. మరి రాబోయే 2.5 సంవత్సరాల్లో కూడా చాలా మంచిగా ఆయన వర్గం ఆయన శాఖ వరకు కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేయవచ్చు, ఆ తర్వాత ఆయన కొనసాగవచ్చు కూడా. రీషఫుల్ చేస్తామన్నారు కానీ 90% రిమూవ్ చేస్తామని అనలేదు. సార్ ఒకసారి మళ్ళీ సరిచూసుకుంటే మంచిది ఆ విషయం. రీషఫుల్ అన్నారు, అదొక అంశం. అయితే ఇప్పుడు రాజకీయాలు కానీ మంత్రి పదవులు అని కానీ విపరీతమైన ఆశని పెంచినాయి నాయకుల్లోనైతే. అన్ని రాజకీయ విపరీతమైన ఆశని పెంచడం, విపరీతంగా ఈ ఆశ పెరగడం వల్ల అవినీతి చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఒక పర్టికులర్ టైం పీరియడ్ లో ఇవ్వడం వల్ల అవినీతి కూడా తగ్గుతుంది. ఏదైతే శాఖల్లో, ఏది కింద స్థాయి వరకు నేననేది, కొన్ని శాఖల్లో ఏదైతే అవినీతికి జరిగేటువంటి ఆస్కారం ఉందో వాటిని కూడా ఖచ్చితంగా అరికట్టవచ్చు, అవినీతి రహిత పాలనను ఇవ్వచ్చు అనే ఉద్దేశం కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి ఇలా చెప్పడం ఏంటంటే ముఖ్యం, దాన్ని చూపించే మనం 2004 టార్గెట్ ఈ రకంగా చేయడం ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు మంత్రులుగా వాళ్ళకి ఎంత పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా కానీ, లేకపోతే వాళ్ళు చేసే సేవ ఓరియంటెడ్గా కానీ ఎంతవరకు ప్రజల వరకు తీసుకెళ్తున్నారు అనేది కూడా చూసుకోవడానికి ఒక అవకాశం దక్కుతుంది ఇవాళ. సో 2.5 సంవత్సరాలు చేయడం అనేది చాలా మంచి నిర్ణయం. ఇవాళ రాజకీయాల్లో ఒక కొత్త నిర్ణయం, ఒక చారిత్రాత్మక నిర్ణయంగా ప్రజలందరూ తీసుకుంటున్నారు ఇవాళ. ఇక్కడ నేనైతే అది 90% అంకె నాకు తెలియదు, కానీ కొంత ఆశావాహకులకి కొంత హోప్గా ఉంచేటట్టుగా అంటే మీకు కూడా అవకాశం వస్తుందని ఒక అంకె ఎస్టాబ్లిష్ అయింది. అది రిసెఫ్లా లేకపోతే కొత్త రీజిగ్ అనేది తెలీదు. మొత్తానికైతే కొందరు ఇంకా ముందు నుంచి వర్క్ చేస్తారు, కాకపోతే అంటే ఇక్కడ పబ్లిక్ పర్సెప్షన్ కూడా పరిగణలోకి తీసుకోవాలండి. పబ్లిక్ పర్సెప్షన్ అంటే చాలా మంది రోజా గారికి, కొందరికి మరికొందరికి అంబడికి అనుకోండి, ఆనమ్ కానీ ఇంకా కొందరికి వస్తుందండి. పర్టికులర్ గా రోజాకి అయితే ఒక సామాజిక న్యాయం, అంటే మీరు సామాజికం అంటే కులం అనుకోకండి, సామాజికం అంటే జస్టిస్, న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయం ప్రకారం ఆవిడికి రావాలి. సహజ న్యాయం ప్రకారం ఎందుకంటే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే పార్టీలో, అంటే శాసనసభాపక్షం పార్టీలో ఎక్కువ దాడులకి, ఎక్కువ అవహేళనలకి, ఎగతాళికి, ఎటగారానికి గురైంది వైఎస్ జగన్ తర్వాత ఆవిడే.
అంటే వ్యక్తిగతంగా ఆవిడని తీసుకెళ్ళి ఆ మహిళా సమావేశాలప్పుడు ఆవిడని డిఫరెంట్ లొకేషన్లోకి తిప్పుతారు, కానీ అంతకుముందు ఆవిడని 1 ఇయర్ బార్ చేయటం కానీ నుంచి ఐరన్ లెగ్ కానీ రకరకాలుగా. సో చాలామంది ఆవిడ ఫైర్ బ్రాండ్ కాబట్టి షీ వుడ్ గెట్ ఏ ఛాన్స్ టు ప్రొజెక్ట్ హర్ ఓన్ ఆపర్చునిటీ టు రిట్రిబ్యూట్ అని కాదు కానీ తను కూడా షీ వుడ్ ఆల్సో పార్టిసిపేట్ యాక్టివ్లీ అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. మా ఫ్రెండ్స్ కలీగ్స్ అయితే నిన్న సాయంకాలం ఇవాళ రోజారు ఆవిడ పేరే వినపడింది నాకు. అయితే ఇట్లాంటి వాటిని మరి ఏదో సందర్భంలో ఎల్లగల్లా చేసుకోకపోతే పార్టీలో ఆ స్థాయిలో సిన్సియర్గా పనిచేసే వర్కర్లకు డౌట్ వస్తుంది. వాళ్ళకే రాలేదంటే, వాళ్ళకి ఫస్ట్ టైమే రాలేదంటే, ఇతర పార్టీలో ఇతర వేరే వాళ్ళు కాదు, జగన్ విషయంలో ఈ డౌట్ వస్తుంది. వేరే వాళ్ళకి అయితే రాదు, ఎందుకంటే ఆయన కొంత లాయలిస్టులకి కొంత పార్టీకి విధేయతగా పనిచేసిన వాళ్ళకి ఆ డిఫరెన్స్ కూడా చూపించారు. కృష్ణదాస్ గారికి ఇచ్చారు, వాళ్ళ బ్రదర్కి ఇవ్వకుండా. ఇట్లాంటి వాటిలో ఆయన సటిల్ డిఫరెన్స్ చూపించారు, కానీ కొందరు విషయంలో అంతే ఇండిఫరెన్స్ కూడా చూపించారు. సో దాంతో ఏంటంటే ఇవన్నీ ఆయనకి వచ్చే టైము ఆ 2.5 ఇయర్స్లో ఇది హీల్ చేయడానికి ఏమైనా ఉపయోగించుకుంటారని తెలియదు. దీని వెనుక ఉన్నటువంటి మూల కారణం నేను ముందుగా మన చర్చ మొదలయ్యేటప్పుడే నేను చెప్పాను, సామాజిక సమతుల్యత, సామాజిక సమతుల్యత, ప్రాంతీయ సమతుల్యత. సామాజిక సమతుల్యత రోజా గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ ఖచ్చితంగా మా పార్టీకి మూల స్తంభాలు లాంటి వాళ్ళు. అంబటి రాంబాబు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి, పెట్టక ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి పరిస్థితి చరిత్ర మనకి చెప్తూనే ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్లో కానీ తెలుసు, మనకందరికీ తెలిసింది. అంబటి రాంబాబు గారు కానీ రోజా గారు కానీ, రోజా గారు గారు అంటే మమ్మల్ని అసలు అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మా పార్టీకి ఖచ్చితంగా ఎవరు మహిళ అంటే ఖచ్చితంగా రోజా గారే. రోజా గారే మనకందరికీ, ప్రజలందరికీ కూడా గుర్తొస్తారు. రోజా గారు మా పార్టీ నిలబడటానికి కష్టకాలంలో కానీ ఎప్పుడైనా కానీ శాసనసభలో కానీ ఖచ్చితంగా మా పార్టీని చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్లారు. ఎలాంటి సందేహం లేదు వాళ్ళు చేసినటువంటి సేవల్లో. కానీ ఒక ఒక ప్రాంతీయ సమతుల్యత, సామాజిక సమతుల్యత అనేది అనేది తీసుకుంటే గానీ ఇక్కడ విపరీతమైన ఆశ, విపరీతమైన మంత్రులు కావాలి, మంత్రులు అయితేనే సర్వైవ్ అవ్వగలరు. జగన్ కూడా చేయొచ్చు అండి, జగన్ కూడా చేయొచ్చు, ఎన్ని కుదరదు. మంత్రులు అయితే అలాంటి ఇంప్రెషన్ తీసుకురావాలి అనే మీ ఉద్దేశమా? కాదండి, ప్రజల్లో కాదండి, ఆవిడకి ఏ అనర్హత ఉంది, ఏ అనర్హత తోటి సామాజికంగా అయితే ఆ సామాజిక చేయాలి. రోజా గారికి 3 అడ్వాంటేజ్లు ఉన్నాయి, ఉమెన్, ఫైర్ బ్రాండ్, అర్థమైందా? ఇంకా సామాజిక రెడ్డి సామాజిక వర్గం అనేది ఇంకో రెడ్డి యూత్ మేల్ తీసేయండి. ఇవిడికి 3 అడ్వాంటేజ్, ఇవి 3 అడ్వాంటేజ్ ని లాజిక్ కి ఎటువై ఎన్ని హ్యూమన్ లాజిక్ లో ఉండే ప్రాబ్లమే ఇదండి. దేన్నైనా సమర్థించవచ్చు, దేన్నైనా తిరస్కరించవచ్చు. ఆవిడకి తెలుసు, ఆవిడ మాట్లాడుతున్న దాంట్లో లాజికల్ ఫాలసీ. నేను ఇక్కడ ఓపెన్ గా చూపించగలరు నా లాజికల్ ఫాలసీ అంటే సామాజిక పొందికలు. సామాజిక పొందికలు అయితే ఏది కులం కదా, ఏ ఒక రెడ్డి కులాన్ని తగ్గించండి, ఓ ఉమన్ ఇంకో ఉమెన్ తగ్గించండి, మీరే కదా. ఇక్కడ పాయింట్ అది కాదు, మనకు తెలియని ఇప్పుడు దానికి నేను చెప్పకూడదు. కానీ మేము భరిశేషర్ రెడ్డికి లాస్ట్ టైం ఇక్కడ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మంత్రి రాలా, చదువులో కానీ పట్టుదలలో కానీ మంచి బాగా మాట్లాడతాడు అని. జనార్దన్ రెడ్డి రాజకీయాలు అట్లా ఉంటాయి, ఫ్యాక్షన్ ఏమో రేపు పొద్దున్న ఏమవుతుందో అని. ఇక్కడ మరి అట్లాంటిది నేను ఇంతకుముందు అన్నిటిని ఆమోదించాను. నా మొత్తం ఓవరాల్ చూస్తే నిజం నిజంగా మాట్లాడాలి, తప్పు తప్పుగా మాట్లాడాలి. ఖచ్చితంగా రోజా ఈజ్ అ డిజర్వింగ్ క్యాండిడేట్. వైఎస్ఆర్సీపీకి 4 స్తంభాలు అయితే దాంట్లో రోజా ఉంటుంది, ఒక షర్మిల, ఒక విజయమ్మ, ఒక రోజా. ఆవిడ మంత్రి పదవి తీసుకోలేదు అనే దాన్ని మీరు ఏదో అన్యాయం చేసినట్టు చూపించడం తప్పు అంటున్నాను. ప్రజలు గాని నాయకులు గాని రోజా గారికి ఎటువంటి క్లారిటీ ఇవ్వండి. తీసుకోలేదా ఆవిడ పదవిని తిరస్కరించారా, అసలు ఆఫర్ చేయలేదా?
అది క్లారిటీ. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సిఎల్పి మీటింగ్ లో జరిగినటువంటి అంశాలన్నీ పత్రికల్లో వచ్చినాయి. ఏవైతే 2.5 సంవత్సరాలు చెప్పారు, 151 మంది ఎమ్మెల్యేలు కొంత చాలా ఎక్కువ మంది ఆశిస్తున్నారు మంత్రి పదవుల్ని, 2.5 సంవత్సరాల తర్వాత రీషఫుల్ జరుగుతుంది, ఆ తర్వాత కొంతమంది స్వీకారం చేశారు రోజానే ఫస్ట్ క్యాండిడేట్ ప్రతి ఒక్కరికి రాజశేఖర్ గారిని ముఖ్యమంత్రి, రాజశేఖర్ గారిని జగన్ కాకుండా రాజశేఖర్ గారిని ముఖ్యమంత్రి జగన్ అసంతృప్తి తెలపలా. తర్వాత ఇప్పుడు తెలిసింది అది సీల్డ్ కవర్ పాలిటిక్స్. ఇది కూడా అంటే ఎట్లా చెప్పకండి, ఆవిడ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరు మాట్లాడదామా? ఐ లెక్ కంపెనీ పొలిటికల్ అబ్జర్వర్ గా దట్ ఇస్ మై డ్యూటీ టు. మీరు ఎక్కడా కూడా అసంతృప్తి వాళ్ళు ప్రకటించలేదు, మా నాయకులు జగన్ గారు ప్రకటించారు ఆ రోజున. ఈ విషయంలో తులసి రెడ్డి గారు ఏమంటారు చూద్దాం. తులసి రెడ్డి గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇగో ఉంటుంది, యాక్చువల్గా వచ్చేసి ఎన్ని ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరికి వచ్చేసేసి సమాజంలో ఒక గుర్తింపు అనేది డెఫినెట్గా మానవుని స్వభావం. ఒకటి అందరికీ తెలుసు, 25 మంది కన్నా ఎక్కువ తీసుకునే దానికి లేదు అనేది తెలుసు, అది గరిష్ట పరిమితి. అయినప్పటికీ ఆ 25 మంది వాళ్ళే ఉండొచ్చు కదా అని తెలియదు ఎవరికైనా ఉంటుంది. 25 సంఖ్య ఉన్నప్పటికీ ఆ 25 మందిలో నేను లేకపోతున్నాను కదా, జగన్ మా మధ్యలో నేను లేకపోతున్నాను కదా అనేది ఒకవైపు ఉంటుంది. రెండవది ఆ జిల్లా వరకు చూస్తారు వచ్చేసి, ఆ జిల్లాలో వచ్చేసేసి ఏం నేను తక్కువ అనేది ఒక సామెత వచ్చేసి మూడు కొట్టినందులు కదా తోడుకోవడం అభినందించినట్టుగా జగన్ ఇవ్వనందుకు కాదు, ఆ జిల్లాలో నేనేం తక్కువ వాళ్ళకంటే, నేను వచ్చేసి ఇంత కష్టపడుతూనే నేను ఈ కులంలో పుట్టడమే నా తప్ప, నేను టీవీలో చూసి రాంభూపాల్ రెడ్డి గారు వచ్చేసి ఏం నీకు మంత్రి పదవి రాదంటే నేను ఆ కులంలో పుట్టడమే నేను భగవంతుడు నా పుట్టించడమే నా తప్పైంది ఏమో అన్నాడు వచ్చేసి. అంటే ఆ విధంగా వచ్చేసేసి ఆ మానవుని సైడ్ అనమాట, నేచురల్ గా వచ్చేసి పైకి ఎంత అడ్జస్ట్ కావాలనుకున్నా కానీ లోపల వచ్చేసి ఆ యుగో తడతానే ఉంటుంది. నేను వచ్చేసి నాకు రాకపోయినాయి, నాకు వచ్చేసి నాకంటే ఈ జిల్లాలో ఇళ్ళకి వచ్చినాయి అని జనరల్గా ఉంటుంది, అది తప్పదు. కానీ దాని అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పడం వచ్చేసి 90% రిమూవల్ అనుకుంటున్నాను నేను ఇప్పుడు కూడా. వాళ్ళు చెప్పినట్టు రీసెఫుల్ అయితే మరింత ప్రమాదం, ఎందుకంటే వాళ్ళల్లోనే రిమూవ్ కాకుండా రీసెఫుల్ వాళ్ళల్లోనే శాఖలు మారిస్తే మిగతా వాళ్ళు మరింత నిరాశపడి పరిస్థితుంది. కాబట్టి నాకు అంతకంత రిమూవల్ అయితే కొంచెం మిగతా వాళ్ళకన్నా డిస్సాటిస్ఫాక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. తులసి రెడ్డి గారు, రీషఫిల్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏముంటాయండి పాలనా పరంగా? రీసెఫుల్ వలన వాళ్ళు ఇప్పుడు 25 మందిలో ఉండే వాళ్ళనే ఆ శాఖ నుండి ఈ శాఖ, ఈ శాఖ నుండి ఆ శాఖ లేవు, మిగతా 151 మందిలో 25 మంది రాని వాళ్ళకు మిగతా 125 మంది పరిస్థితి ఏమిటి? వాళ్ళు వచ్చేసి ఆర్థిక ఉంటారు మంచి, మనకు ఎన్నాళ్ళు 5 ఏళ్ళు రాదు అనుకున్నప్పుడు నేచురల్ గా వచ్చేసి డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. అదే మారుస్తారనుకున్నప్పుడు ఓకే నాకు వస్తుందేమో అనే ఆశతో మానవుడు జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక యాంగిల్. రెండవది వారు వచ్చేసి అవినీతి గురించి చెప్పారు. నేచురల్ గా ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి వచ్చేసి నిజాయితీగా పరిపాలించాలా, నిజాయితీగా ఉండాలా, అవినీతి దూరంగా ఉండాలని అందరూ అనుకుంటారు. దాంతో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఉండాల్సిన ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడు కానీ రేపు వచ్చే వాళ్ళు కానీ, కానీ ఉన్న పరిస్థితి ఏమిటి? మొన్న ఒక్కొక్కరు వచ్చేసి అది ఎవరు అవునన్నా కాదన్నా ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఏ పార్టీ అయినా 20 కోట్లు మినిమం వచ్చేసి అది ఉండి ఖర్చు పెట్టారు. రేపు 40 కోట్లు ఖర్చు పెట్టాలి వచ్చే ఎన్నికలకు. మరి రేపు వచ్చేసి ఎన్నికలకు వచ్చేసి పార్టీ పోటీ చేయమనుకుంటే నిజాయితీగా ఉండొచ్చు, ఎమ్మెల్యే వచ్చినా పోటీ చేయమనుకుంటే నిజాయితీగా ఉండొచ్చు. ఇప్పుడు రేపు 40 కోట్లకు మరి వచ్చేసి ఎమ్మెల్యేలు 40 కోట్లు ఏ విధంగా సంపాదించాలా, లేకపోతే పార్టీ హోల్సేల్ గా కరప్షన్ చేయాలనా, లేకుంటే ఇండివిజువల్ గా ఏసీఎల్ గా చేయాలనా? 40 కోట్లు వచ్చి ఓం పట్టణ పోయినట్టు ఏమన్నా వస్తుందా చెప్పండి? మనం ఊరికి పైకి చెప్పొచ్చిందో, నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, ప్రతి ఒక్కరు వచ్చేసి అవినీతి రహిత పాలన, అవినీతి రహిత పాలన అనేది చాలా చెప్తారు. నిజంగా మనం ఉంటారు చేయాలనుకుంటారు, కానీ ఇది సాధ్యమా? రేపు వచ్చేసి ఇప్పుడు 20 కోట్లు దాన్ని కొందరు అప్పులు చేసి పెట్టిన వాళ్ళు ఉంటారు, రేపు డబుల్ అవుతుంది 5 ఏళ్లకు, 40 కోట్లు ఖర్చు పెట్టాలి ఒక ఎమ్మెల్యేకు, ఎక్కడ నుండి చేస్తారు చెప్పండి? పార్టీ హోల్సేల్ గా ఇస్తుందా, లేకుంటే ఎమ్మెల్యే రిటైల్ గా సంపాదిస్తారా, లేకుంటే ఏమన్నా హోం పట్టని చెప్పేసి అన్న వస్తుందా మాయాబజార్ పాతాళగౌరి సినిమాలో వచ్చినట్టు? కాబట్టి ఖచ్చితంగా
చెప్పేదానికంత సులభం వచ్చేసి ఇంప్లిమెంటేషన్ కాదు అంత ఈజీగా ఉండదు. రాను 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 మొదట్లో అందరికీ మంచి వాళ్ళుగానే ఉండాలనుకుంటారు. ఈవెన్ ప్రతి ఒక్కరు వచ్చేసి మంచిగా ఉండాలా, ఏ సంపాదించుకునే ఇస్తాము, అతను మూడు అడుగులు కింద ఆరు అడుగులు కింద పోయేటప్పుడు అని అందరికీ తెలుసు. కానీ ప్రాక్టికల్ గా వచ్చేకల్లా మరి ఖర్చు పెట్టలేక ఓడిపోయి అసమర్థం తెచ్చుకున్నామా, ఖర్చు పెట్టి వచ్చేసి గెలిచి సమర్థం తెచ్చుకున్నామా అనే దాని కూడా డిఫరెన్స్ వచ్చేసి వాళ్ళ వాళ్ళ మనసులకు తగ్గట్టుగా డిఫరెంట్ గా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఇది సత్యం అన్నమాట. దీంట్లో వచ్చేసి వాళ్ళు తప్పని చెప్పేదానికి లేని పరిస్థితులు ఉన్నాయి. సుజాత గారు, సార్, తులసిరెడ్డి గారు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ చాలా ఇన్నాళ్ళు మనం చూసినటువంటి రాజకీయ చరిత్ర ఎలా ఉంది అనేది చెప్పారు ఆయన. రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఓట్లు ఎలా పడతాయి, లేకపోతే రాజకీయ నాయకులు ఎలా సంపాదించుకుంటారు అనే దాన్ని చూడండి. మార్పు 2019లో టికెట్లు ఎన్నిక దగ్గర నుంచే, టికెట్లు ఎంపిక దగ్గర నుంచే మార్పు మొదలైంది మా పార్టీ. మీరు ఖచ్చితంగా ఏ పార్టీ కూడా ఇంత చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోలేదు. టికెట్ల కేటాయింపు దగ్గర నుంచి మార్పు మొదలైంది మా పార్టీ. ఎంత మంది సామాన్యులకి జగన్మోహన్ రెడ్డి బీసీలకి, ఎంత మంది కనీసం వాళ్ళ ప్రచారాలకు కూడా ఖర్చు పెట్టుకోలేని వాళ్ళకి ఇచ్చారు, ప్రచారాలకు కూడా ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు. రేపు ప్రజలకు 40 కోట్లు ఇస్తారా? 40 కోట్లు ఎట్లా? ముగ్గురు శాంపుల్ గా ఇచ్చారు, మంచిగానే ఇచ్చారు, దాంట్లో సందేహం లేదు. కానీ అదే స్థాయిలో ఎవరండి, పివిపి ప్రసాద్ గారు తక్కువ, రామకృష్ణరాజు గారు తక్కువ, ఎవరు తక్కువ? వాళ్ళు ఒక్కొక్కరికి ఏం కార్లు అంటే హైదరాబాద్ లో ఉండే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కార్స్, వాళ్ళు రిచెస్ట్ పీపుల్ ఎంపీస్. అది నేను కాదు, ఇట్లా గూగుల్లోకి వెళ్ళి ఒక్కొక్క ఎంపీకి కొడితే వచ్చేస్తుంది. సురేష్ గారికి ఇచ్చారు, అది మాకు మంచి డైనమిక్ డైరింగ్ స్టెప్, మంచిది. తులసిరెడ్డి గారు అనే పాయింట్ చాలా హానెస్ట్ ఇన్సర్షన్, అంటే అందరి గుండెల్లోకి. దానికి సమాధానం లేదు ఎవరి దగ్గర. ఇప్పుడు నిజంగా అందరూ ఆశించాల్సిందే, అభిలషించాల్సిందే అవినీతి రహిత సమాజం. అన్ని పార్టీలు మొదలుపెట్టే జర్నీ అట్లనే మొదలు పెడతాయి. ఏదో డబ్బులు డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చేది ఈ మధ్యన మొదలైంది, కానీ అంతకుముందు అంతా. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మాకు తెలిసిన మా బంధువులు కానీ మా ఫ్రెండ్స్ కానీ, నేను నా కళ్ళతో చూశాను క్యాష్ ఇండివిజువల్ విలేజ్ లెవెల్కి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ అవ్వటం. అది ఈసారి నిజంగా అవినీతి చేసి నెక్స్ట్ టైం పోటీలో, ఎన్నికల పోటీలో ఎలా ఖర్చు పెడతారా పెట్టరా, పెట్టకుండా వీళ్ళ దగ్గర ఏమన్నా పరిపాలన ద్వారా ఓట్లు వేస్తారనే నమ్మకంతో సుపరిపాలన ఇవ్వటం, ఇవి ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్గా చేయటం పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ పాలిటిక్స్ వచ్చి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇంటికి వెళితే అవ్వచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణలో, ఇప్పుడు కేరళలో ఉందండి, కేరళలో ఎన్నికల ఖర్చు ఉండదండి, అసలు కేరళలో ఎన్నికల ఖర్చు ఉండదు. అక్కడ మనుషులే మనకంటే, రెండు రాష్ట్రాల పక్కన అక్కడ మనకంటే రిచ్ పీపుల్, ఎందుకంటే నేచర్ ఇస్ సో రిచ్ డేట్, అన్ని పండుతాయి అన్ని. కానీ అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయరు మనీ, ఎందుకంటే పొలిటికల్ కల్చర్ అట్లా డెవలప్ అయింది, పీపుల్ యొక్క అవేర్నెస్ లెవెల్స్ అట్లా పెరిగింది. ఇక్కడ కూడా ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్ర అంత తీసుకోరు డబ్బులు, ఇవ్వరు కూడా. ఇక్కడ ఎన్నికల ఖర్చులు కూడా తక్కువ, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ మనీ తక్కువ. మరి పక్క జిల్లాలే కదా, అక్కడ డబ్బులు ఎక్కువ పంచుతారు. సో ఇక్కడ క్యాండిడేట్లు కాస్త ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళు కూడా పంచి ద్వారా నెగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు డబ్బుతోటే ఎన్నికలు గెలుస్తామా అనేది ఒక సందేహం. డబ్బుతోటే గెలవరు ఖచ్చితంగా, ఖచ్చితంగా కేవలం డబ్బుతోటే ఎన్నికలకు మాత్రం వెళ్ళలేరు ఎవరు కూడా. ఎందుకంటే ఎస్, డబ్బులు కావాలి ఎన్నికలకి, డబ్బులు కావాలి. డబ్బులు లేకపోయినా ఎన్నికలకు వెళ్ళి గెలిచిన వాళ్ళు ఉన్నారు. నందిగామ సురేష్ ఉన్నారు ఎంపీ, మరి లోకేష్ గారి మీద గెలిచినటువంటి ఆర్కే గారు ఉన్నారు. మరి లోకేష్ గారు ఎంత ఇచ్చారు? 10,000 ఇచ్చారు, ఒక సెల్ ఫోన్ ఇచ్చారు, కొన్ని ఏళ్లలో అయితే ఏసీలు కూడా పెట్టించారు. మరి గెలిచారా? కేవలం డబ్బుతోటి మాత్రమే గెలుస్తారు అనే వాదన తప్పు, అదొక అంశం. అయితే ఎక్కడో చోట మార్పు రావాలి కదా. ఒకరోజు పిల్లవాడికి ఫుడ్ పెడితే, ఒకరోజు పెడితే వాడికి ఏమవుతుంది? ఒకే రోజు పెట్టలేము మనం. నెమ్మది నెమ్మదిగా మార్పు రావాలి ఖచ్చితంగా. అవినీతి రహిత పాలన అనేది కాలం చెల్లినటువంటి సిద్ధాంతాలకి వెటకారంగా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఒక మార్పు అనేది ఖచ్చితంగా తీసుకొస్తున్నాం. అది మేము టికెట్ల ఎంపిక దగ్గర నుంచే మొదలైంది. ఎస్, ధనవంతులు లేరా మీ దాంట్లో, లేకపోతే డబ్బు పెట్టేవాళ్ళు లేరా అంటే ఉన్నారు, కానీ డబ్బు పెట్టలేని ప్రజాబలంతో గెలిచిన నాయకులు కూడా ఉన్నారు. అది కొంతవరకు అవినీతి తగ్గించాలి.
ఎంత అవినీతి పెరిగిపోయింది పోయిన గవర్నమెంట్ లో, ఏ రోజు ఎందుకు అడగలేదు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడగలేదు చంద్రబాబు నాయుడు గారిని, కట్టుబట్టలతో వచ్చామన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతుంటే ఏ రోజు ఎందుకు ప్రశ్నించలేదు మీరు? ఇవాళ మా ప్రమాణ స్వీకారానికి ఖచ్చితంగా అక్షరాల అయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి 29 లక్షలు, చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి ఎంత అయింది? 1,50,00,000. మరి ఈ రకంగా దుబారా ఖర్చులు పెట్టుకుంటూ పోతే ఇప్పుడే ఏర్పడినటువంటి రాష్ట్రం తడిచి మోపడి అవుతుంది ఎక్కడైనా. తర్వాత తినడానికి ఏం మిగులుతుంది? అవినీతి మిగులుతుంది. ప్రకృతి వనరులన్నీ తిన్నారు, మైనింగ్స్ కానీ, ఇసుక కానీ, మట్టి కానీ, పంచభూతాలని అవినీతి మయం చేశారు. ఎందుకు హోదాలకి వీటి కోసం డబ్బుల కోసం పోవడం ఎందుకు? ఇవాళ అవినీతిని ఈ రకంగా ప్రజల మీద రుద్దడం ఎందుకు? మరి ఎక్కడో ఒక చోట మార్పు మొదలవ్వాలి. ఇవాళ సామాజిక న్యాయం అనేదాన్ని మీరు అందరూ యాక్సెప్ట్ చేయాలి. దీన్ని కూడా మేము యాక్సెప్ట్ చేయలేము, లేదు దాన్ని పంచనామా కార్యక్రమం చేసి మేము కాలం చెల్లిన సిద్ధాంతాలనే వాటికి అప్లై చేస్తామంటే అది మీ విజ్ఞత. తులసిరెడ్డి గారు, ఇక్కడ నేను పులిందల నియోజకవర్గం నుండి, నేను రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలు, జగన్ రాజకీయాలు అన్ని చూస్తా వస్తాను. వచ్చేసి ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు 78లో వచ్చేసి ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పటి కూడా, ఆయన అంత చారిస్మాటిక్ లీడర్ అయినప్పుడు కూడా ప్రతి ఎన్నికల్లో ఎలక్షన్స్ లో పులిందల్లో ఖర్చు పెట్టానే ఉన్నారు. వచ్చేసి ఈవెన్ 2004లో ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి అయిన తర్వాత 2009గా కూడా డబ్బు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. నిన్న 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వచ్చేసి టీడీపీ వాళ్ళు ఓటుకు 1,000 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి 1,100 డిస్ట్రిబ్యూట్ చేశారు. కాబట్టి ఇది మనం పైకి చెప్పేదానికి ఎంతో ఉంటుంది. మరి ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే వ్యక్తి ఉన్న చోట మరి ఓటుకు వచ్చేసి 1,500 రూపాయలు డిస్ట్రిబ్యూట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? సింహాద్రిపురం మండలంతో అయితే కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు 5,000 ఇచ్చి 6,000 ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ పైకి చెప్పేదానికి ఉంటుంది, కానీ యాక్చువల్ గా వచ్చేసి రంగం దగ్గరికి దిగిన తర్వాత ఓడిపోయేదానికి ఎవరు సిద్ధపడరు. దానికి అవకాశం లేక, డబ్బులు అవకాశం లేక కొందరు పెట్టలేకపోవచ్చు, కొందరు అవకాశం ఉండి ఎక్కువ పెట్టచ్చు. కాబట్టి ఇది చేస్తే కరెక్టే, కానీ ఇది ఉన్న పరిస్థితులు ఇప్పుడు వారు చెప్పారు. కేరళలో వచ్చేసి ఎల్డీఎఫ్ పెట్టదు, యూడీఎఫ్ పెట్టదు, మనం మరి పక్క సౌత్ ఇండియన్ రాష్ట్రమే. అటువంటి కల్చర్ వస్తే వండర్ఫుల్, బ్రహ్మాండం. కానీ నాకు తెలిసి దేశంలోనే అత్యధికమైన ఖర్చు పెట్టే రాష్ట్రం నంబర్ 1 మండుస్తుంది, బహుశా నంబర్ 2 కర్ణాటక, దాని తర్వాత తమిళనాడు రావచ్చునేమో. ఆ పరిస్థితిలో ఉన్నాము. అటువంటి కల్చర్ వస్తే మంచిదే. తర్వాత వచ్చేసి ఇంకా నేను చెప్పేది సామాజిక న్యాయము అనేది, ఇది ఎంత ఎక్కడికి సామాజిక న్యాయం అంటే ఒక వ్యక్తికి ఇస్తానే వచ్చేసి మొత్తం ఆ యొక్క ఒక రెడ్డికి ఇస్తానే మొత్తం రెడ్లందరికీ వచ్చేసి ఇచ్చేసినట్ల. ఓవరాల్ గా ఇది కొంతవరకు అంతే తప్ప, ఓవరాల్ గా సర్వే జన సుఖినో భవంతు, ఏ పార్టీ అయినా అందరి పార్టీగా అందరి వాడిగా ఉండాలి తప్పని చెప్పేసి ఏదో ఒకరికి చేస్తానే మొత్తం అందరు చేసినట్టు. కాబట్టి ఓవరాల్ గా సర్వే జన సుఖినోభవంతో రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజానికం యొక్క బాగోగులు చూసుకోవాలా? ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ అయినా యాంగిల్ లో ఆలోచించాలి. ఏదో ఒక వచ్చేసి కొందరికి ఇస్తానే మొత్తం ఆ సమాజానికి అంతా వర్గానికి అంతా ఇచ్చినట్టు. ఇప్పుడు ఓసీల్లోనే వచ్చేసి అనేక ఉన్నాయి, రెడ్లలోనే మళ్ళా వచ్చేసి కోకనాటి రెడ్ల, పెడకంటి రెడ్ల, మటాటి రెడ్ల, పంట రెడ్ల, కొద్ది రెడ్ల, ఇన్ని రకాల రెడ్లు ఉన్నాయి. మరి వచ్చేసి కొందరు వచ్చేసి మా కొద్దిరెడ్డి గీలేదే, మా కోకనాథ్ రెడ్డి గీలేదే, ఈ మనకు ఎందుకంటే డెప్త్ పోతే అనేకం వస్తాయి. కాబట్టి ఓవరాల్ గా అందరినీ సాటిస్ఫై చేయడం భగవంతుని కొడుక సాధ్యం కాదు. ఉన్నంతలో మీరెంత చేస్తూ సర్వేజన సుఖనోభవంతో అనే పథకాల ద్వారా అందరికీ మంచి చేసే ప్రయత్నం చేయాలా? అందరినీ వచ్చేసి ఏదోగా పదవితో సాటిస్ఫై చేయాలంటే ఎవరికి కాదు, జగన్ కాదు, ఇంకోరికి ఏం సాధ్యం కాదు. కానీ ఓవరాల్ గా కొంతవరకు చేయొచ్చు. కాన్సెప్ట్ అనేది సర్వేజన సుఖనోభవంతో అనే కాన్సెప్ట్ పోవాలా? సరే, సుబ్బరాజు గారు ఏం చెప్తారు? ఇవన్నీ మంచిది. యాక్చువల్గా అందరి ఉద్దేశం కూడా అదే, ఆల్ ఫర్ వన్. సామాజిక న్యాయం అనేది ఇప్పుడు మళ్ళీ ఒక హైలైట్ అయ్యే అంశంలో భాగమైంది. అందరికీ సామాజిక న్యాయం సామాజిక, ఆయన అన్నట్లుగా ఆయనది కూడా ఒక పాయింటే, అందరికీ న్యాయం జరిగిపోతుందా అన్నది కూడా ఒక పాయింటే కదా. అంటే ఒకట్లేండి, ఇది ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఓన్లీ పరిమితమైన సబ్జెక్ట్ మంత్రివర్గ కూర్పు. మంత్రివర్గ కూర్పు అనేది రిప్రజెంటేటివ్ శాంపిల్ అయింది. అంటే మనం ఈ హోటల్లో భోజనాలకు ముందు లేకపోతే క్యాటరింగ్ వాళ్ళు ఇస్తారు కదా, ఇది టేస్ట్ చూపుతాను. సో అంటే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ అవుట్లుక్, వాళ్ళ విజన్ ఎలా ఉంది, వాళ్ళ దృక్పథం, దృష్టికోణం ఎట్లా ఉందని చూపించడానికి. ఎందుకంటే సార్ చెప్పిన దానిగా ఉపకులాలు, కులాలు ఇవన్నీ ఒక నిజమైన మార్పు ఏంటంటే దేశ రాజకీయాల్లో ఇప్పుడు 2019 ఎన్నికల్లో
ఈ సామాజిక ఇంజనీరింగ్ కూడా ఓడిపోయిందండి. మాయావతి మొదలుపెట్టింది సామాజిక ఇంజనీరింగ్, అంటే సోషల్ ఈక్విటీ, సామాజిక న్యాయం ఇవన్నీ అదే అక్కడి నుంచి వచ్చినాయి. అంటే కులాలకి అందరికీ సమానమైన అవకాశం. పాపం ఆవిడ మొదలు పెట్టింది అండి. ఈవెన్ బ్రాహ్మిన్స్ని క్యాబినెట్లోకి తీసుకోవటం, బ్రాహ్మిన్స్కి టికెట్లు ఇవ్వటం, బ్రాహ్మిన్స్ కార్పొరేషన్ పెట్టడం, ఇవన్నీ ఆవిడ నుంచి అండి. అందరినీ కలుపుకెళ్ళటం. ఆ సోషల్ ఇంజనీరింగ్ కూడా ఇవాళ మండల్ వర్సెస్ కమండల్ అని ఇంతకు ముందు ఉండేదండి విపి సింగ్ టైంలో. మండల్ అంటే మండల్ కమిషన్ రిజర్వేషన్లు, బీసీస్ అప్పుడే వచ్చారు లాలూ ప్రసాద్లు, ములాయం సింగ్ యాదవ్లు, లేకపోతే నితీష్ కుమార్లు, జార్జ్ ఫర్నా ఇట్లంతా సోషలిస్టులు, మా లోహియా అనుకూలరు, జయప్రకాష్ నారాయణ శిష్యులు ఇళ్ళంతా, ఆ వర్గాలన్నీ వాళ్ళ ఉమ్మడిగా కలిసి పోటీ చేసినా ఓడిపోయినాయండి. సో ఇప్పుడు క్యాస్ట్ ఎంత డామినెంట్గా ప్లే చేయబోతుంది ఇండియన్ పాలిటిక్స్లో అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇంతకుముందు ఏంటి, ఈ ఈ కులాన్ని ఈ కులాన్ని కలిపితే ఇన్ని ఓట్లు వస్తాయి, అది కూడా ఇప్పుడు గ్యారంటీ లేదండి. ఇప్పుడు ఎస్పీ వైఎస్పీ కలిసింది, ఈవెన్ ముస్లిం ఓటు కూడా అవేం పనిచేయలే, ఈవెన్ బీహార్లో పనిచేయలే. సో యూత్ మన ఇండియన్ డెమోక్రసీ, ఇందాక ముందు నేను అన్నాను భారతదేశం ప్రిడామినెంట్లీ యూత్ కంట్రీ డెమోగ్రఫికలీ జనాభరిచ్చా. సో వాళ్ళు ఎడ్యుకేట్ అవుతున్నారు, వాళ్ళకి లిటరసీ లెవెల్స్ ఆల్మోస్ట్ ఇంకో 5 ఇయర్స్లో మొత్తం ఇండియా ఈజ్ గోయింగ్ టు బి లిటరేట్ కంట్రీ. ఆ లిటరేట్ కంట్రీలో యూత్ కొంత ఇంపేషియంట్, చాలామంది చాలా మాట్లాడుతున్నారు జగన్ షాకింగ్ ఇదంతా. యూత్ ఆర్ ఇంపేషెంట్, వాళ్ళు దే డోంట్ టాలరేట్ మోర్ దెన్ స్పెసిఫిక్ టైం పీరియడ్, తర్వాత ఎవరినైనా తీసేస్తారంతే, వాళ్ళు లేదు వీళ్ళు లేదు. ఆ యూత్ ఇంపేషెంట్ ఎందుకంటే వాళ్ళు కులాన్ని కూడా చూడలేదు. ఇప్పుడు బహుశా ఇక్కడికి రావడానికి ఒక 5 సంవత్సరాలు పట్టొచ్చు, తర్వాత ఈ సోషల్ ఇంజనీరింగ్ లీడ్లకి వ్యాలిడిటీ ఎక్స్పైరీ డేట్ దగ్గరే ఉంది, అప్పుడు దాకా ఈ డ్రామా నడిపించుకోవడానికి అందరికీ అన్ని మనం వాడుకోవచ్చు. ఈ పోపుల డబ్బుల్లో కొంత కులాన్ని కలిపి, కొంత ప్రాంతాన్ని కలిపి తాత్కాలికంగా పనికిరాదు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి జాబ్ కావాలి, దీర్ఘకాలంలో పనికొచ్చే మూడే, వాడికి జాబ్, ఆరోగ్యము, డెవలప్మెంట్, లోకల్ డెవలప్మెంట్. ఈ మూడు ఉంటే వాడు అన్ని కులాలు వాటిలో వేస్తారు, వాడి కులాన్ని కూడా వాడు పట్టించుకోవాలి. ఇది నా చెప్పండి మేడం. యూత్ మీద మాట్లాడుతున్నారు సారు, ఖచ్చితంగా ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ ఎంత గ్లోబలైజేషన్ పెరిగినా కానీ 62% వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది ఇప్పటికి కూడా. ఎస్, మన దురదృష్టం ఏంటంటే వ్యవసాయ రంగంలో రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పూర్తిగా చదువుకోకపోవడం, కొంతమంది చదువుకోకపోవడం, చదువుకున్న కొత్త టెక్నాలజీని కానీ లేకపోతే వాళ్ళకి కనీసం మద్దతు ధరను కూడా తెచ్చుకోలేని పరిస్థితి, దానివల్ల ఇవాళ వ్యవసాయం అనేది పూర్తిగా కుంటుపడిపోయిన పరిస్థితి. సో దాన్ని వదిలేస్తే అన్ని రకాలుగా ఖచ్చితంగా యూత్ని మనం వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసేగా వాళ్ళు వాళ్ళ స్కిల్స్ని వాడుకొని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ని ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళ రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళని ఉంచడానికి వాళ్ళకి సరైన పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. మహిళలకి వాళ్ళకి కొంత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వాళ్ళకి కొన్ని డ్వాక్రా సంఘాలు, డ్వాక్రా వీటి ద్వారా కొంత ఆర్థిక సాయం అందించాల్సి వస్తుంది. ఇవాళ రకరకాల సామాజికంగా కానీ లేకపోతే ఆర్థికంగా కానీ రకరకాలుగా సహాయం చేయవలసి ఉంటుంది ప్రభుత్వం నుంచి. ఇవాళ ప్రభుత్వంలో కొన్ని చిన్న చిన్న మార్పులు, ఎక్కువ మార్పులు కూడా కాదు, చిన్న చిన్న మార్పులు చేసినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది మనకి, ఎందుకు చేయట్లేదు ఒక ఒక సామాజిక వర్గాన్ని. ఇక్కడ ఒకటి, ఎస్సీ ఎస్టీ బీసీ కులాల్ని ఉప ముఖ్యమంత్రులుగా ఇవ్వటం వల్ల అది నష్టమేం లేదు, అంటే ఇక్కడ యాక్సెప్ట్ చేయకపోవటం కాదు, దీనివల్ల పెద్దగా వచ్చే ప్రయోజనం అంటే ఏమి కూడా తాత్కాలికం. ఇప్పుడు సార్ చెప్పినట్టు తాత్కాలిక పరిణామం ఏంటి, ప్రయోజనం అంటే ఆ వర్గాలకి ఏ మేరకు మనం ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎస్సీ పీపుల్ ఎస్టీ పీపుల్ ని తీసుకొచ్చి క్యాబినెట్ లో పెట్టలేం కదా, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో నాయకుల్ని వాళ్ళని మాత్రమే తీసుకొచ్చి పెట్టగలం. వాళ్ళని పెట్టడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు ఈ రకంగా వెనుకబడిన వాళ్ళు అట్లే ఉండిపోయారు అని చెప్పి. ఇంత చిన్న మార్పుని స్వాగతించాలి. పోని ఈ సామాజిక న్యాయాలు ఏ అయితే ఉన్నాయో, ఏ అయితే ఈ వర్గాలని చెప్తున్నామో అవి కూడా పోయి
మొత్తం అంతా కూడా పాజిటివ్ గానే ఉండలేదు అంటే నెగటివ్ ఏమి లేదు నెగటివ్ ఏమి లేదు మీరు దాంట్లో ఉపయోగం వెతుకుతున్నారు మేము చూస్తున్నటువంటి ఉపయోగం ఏంటంటే అందరిని పరిపాలన భాగస్వామ్యం చేయడం అనేది ముఖ్యం ఇక్కడ అది అది జరుగుతుంది ఇక్కడ దాన్ని మనం స్వాగతించాలి అది అది మాత్రమే చూడాలి అంతేగాని వాళ్ళకి హోదా వచ్చిందా లేకపోతే వాళ్ళు సంపాదించుకున్నారా రేపు ఎన్నికలకు ఎలా ఖర్చు పెడతారు లేకపోతే ఆ కులం మొత్తానికి సంపాదించుకున్నారా ఇవన్నీ మనం చూడం కదా ఇక్కడ ఇక్కడ మనం చూసేది ఏంటి పరిపాలన సమస్యలు బాగా దృష్టికి వెళ్తాయి దగ్గరగా చూడగలుగుతారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ తులసిరెడ్డి గారు ఇప్పుడు జస్ట్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బీసీదే తీసుకున్నాం బీసీకి వచ్చేసి ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రెవెన్యూ ఇచ్చారు మరి అదే బీసీకి చెందిన బొత్స సత్యనారాయణ గారు వచ్చేసి నేచురల్ గా వచ్చేసేసి ఆయన విజయనగరంలో ఎన్నికలు తెచ్చారు దాంట్లో వచ్చేసి పార్టీ వేవుతో పాటు ఆయన కూడా కొంత ఉంటుంది సీనియర్ నేచురల్ గా ఇప్పుడు మరి సామాజిక న్యాయం అని చెప్పేసి ఆయన ఏముంటాడు మరి బీసీలో నాకే ఇచ్చిండొచ్చు కదా నేను జస్ట్ ఒకరికి ఉజ్జాయింపు అంటున్నాను వచ్చేసి కాబట్టి ఇది ఏదో ఒకరికి ఇస్తానే మొత్తము కులాలు ఎంత అవసరం లేదు ఆ క్యాస్ట్ లో ఉండే వచ్చేసి మిగతా మంత్రులు సాటిస్ఫై చేద్దాం నేను వచ్చేసి కాబట్టి ఫైనల్ గా వచ్చేసి ఇది ఎంత ఇంపాసిబుల్ గా అందరినీ సాటిస్ఫై చేయడం ఇంపాసిబుల్ కాబట్టి యాంగిల్ లో కొంతవరకు చెప్పొచ్చు కానీ ఓవరాల్ గా సర్వేజన సుఖినోభవంతో కాన్సెప్ట్ తప్ప అని చెప్పి ఇవన్నీ ఆ సమాజాన్ని ఉదరిగిస్తే ఆ సమాజము అనేక ఉన్నాయి కులాలు ఉప కులాలు ఎన్ని ఎస్సీలు ఎన్ని ఉప కులాలు ఎస్సీలు ఎన్ని నేను చెప్పి కదా రెడ్లలోనే ఓసీలోనే వచ్చేసి మళ్ళా రెడ్లు కాపు కమ్మ వెలమ బ్రాహ్మణ వైశ్య క్షత్రియ ఉంటే మరి రెడ్లలోనే వచ్చేసి రెడ్లలో తేడాలు వల్లల తేడాలు ఎంచలేమన్నట్టుగా మన రెడ్లలో ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఎక్కడికి ఆగదు అన్నమాట ఇది వచ్చేసి ఈ యొక్క సామాజిక సమీకరణ అనేది ఆగదు ఒకసారి ఆగదు కిందికి ప్రత్యేకత అయిపోతా పోతుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ కంటే కూడా నా అభిప్రాయం సర్వేజనా సుఖనోభవంతో అనే కాన్సెప్ట్ తో ఎవరు పోతారో వాళ్ళే లాంగ్ రన్ లో సక్సెస్ అని తప్పని చేసి ఏదో ఆ క్యాస్ట్ సంతృప్తి పరచాం ఈ క్యాస్ట్ సంతృప్తి పరచాం ఆ వ్యక్తిని చేసి ఏదో క్యాస్ట్ సంతృప్తి అవుతారు ఇది కరెక్ట్ కాదు ఇది సాధ్యం కాదు అనేది నా అభిప్రాయం సార్ మీరేమంటారు ఇది వరకు మొన్నటి వరకు ఒక వర్గానిదే డొమినేషన్ ఒక వర్గానికే పరిమితం ఆ పార్టీ ఆ వర్గానికే ప్రాధాన్యత ఇస్తుంది అనేది మనం మొన్నటి వరకు వింటూ వచ్చాం అయితే దానికి తెరదించే క్రమంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు వ్యూహాలు కావచ్చు ఆర్ మేడం అన్నట్లుగా వాళ్ళ సమస్యలను దగ్గరగా చూసే ఛాన్స్ ఒక మంచి నిర్ణయం మధ్యలో ఇంటర్మీడియట్ దశ ఉండాలండి ఒకేసారి మనం ఒక్కసారి కూడా వాళ్ళకి ఈ ఈ అధికారం యొక్క కనీసం రుచి వాసన అన్న చూపించకుండా ఇంతకాలం అనుభవించి ఇప్పుడు ఆ వర్గాలకి అవకాశం లేకుండా డైరెక్ట్గా విశ్వమానవ కళ్యాణం సర్వేజన సుఖనుభవం ఏంటంటే వాళ్ళు అంగీకరించరు అది ఇంతకుముందు చేస్తుంటే బాగుండేది కదండి ఇప్పుడు మా టైం వచ్చేటప్పుడు గుర్తుకొచ్చింది ఇవన్నీ సో అందరూ లెట్ దెమ్ ఆల్సో హ్యావ్ ఎ ఫీల్ ఆఫ్ ఇట్ ఎందుకంటే అందరికీ తర్వాత సాచి ఇప్పుడు హ్యూమన్ హంగరు థ్రస్ట్ ఇట్లాంటి వాటిలాగే పవర్ హంగర్ అందరికి ఉంటుంది జీవితాంత వాళ్ళు అసలు వాళ్ళు ఎన్కరేజబుల్ పవర్ హంగరీ అందరికీ ఏంటంటే కొన్ని కొంత అంటే నేను సామాజికంగా చెప్తున్నా ఇప్పుడు మీకు యావరేజ్ గ్లోబల్ మోరల్ వాల్యూస్ కూడా కొంత ఆర్థికమైన సమస్యల వల్ల కూడా కొంత మారుతూ ఉంటాయి అంటే ఆకలి తీరు వాడు వెంటనే మీరు ఆ అన్నాన్ని దొంగతనం చేయడానికి ప్రయత్నించడం సో ఇట్లాగా అందరికీ కూడా ఏదో కాస్త లెవెల్ ఆఫ్ ఇది వస్తే పవర్ షేర్ చేసుకునే దాంట్లోకి వస్తే అందరికీ తర్వాత టెంపర్స్ తగ్గితే ఎలిజిబుల్కి ఇద్దాం డిజర్వింగ్కి ఇద్దాం కంపీట్ అవుదాం ఫస్ట్ టైం మాత్రం వీ హ్యావ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అదే యుఎస్లో ఒక పేరుతో పిలుస్తాం మనం ఇక్కడ రిజర్వేషన్స్ అంటాం యుఎస్లో యాక్షన్ ఏదో అంటారు అదేంటంటే సో ఒక్కసారి ముందు బ్రాహ్మిన్స్ ఉండేది చాలా కాలం పోస్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ తర్వాత చాలా డామినెంట్ పొలిటికల్ కమ్యూనిటీ బ్రాహ్మిన్స్ ఇవాళ పాపము ఆ బ్రాహ్మిణ్ డిప్యూటీ స్పీకర్ అని ఒకటి ఇచ్చి ఆయన సంతృప్తి వాళ్ళు అదే హ్యాపీస్ ముగ్గురు ఎమ్మెల్యే ఫైనల్ గా మీరు ఏం చెప్తారు ఫైనల్ గా మీరు ఏం చెప్పబోతున్నారు ఈ పరిణామాలపై నాకు తెలిసి ఇప్పుడు కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ను 5 మంది పెట్టడం అనేది ఆ సంఖ్య వచ్చేసి అది సమర్థనీయమైనటువంటి సంఖ్య కాదు అది వచ్చేసి అది
దాన్ని డైల్యూట్ చేసినట్టు అవుతుంది. రెండవది వచ్చేసి ఇంకా మిగతా అంశాలకు సంబంధించి ఓకే ఇంకా టైం ఉంది, ఇప్పుడే వాళ్ళు ఇంకా ఎంటర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది, దాని గురించి ఇప్పుడే కామెంట్ చేయలేము. సామాజిక న్యాయం అనేది ఇది ఈ రోజు కాదు, దామోదరం సంజీవయ్య 70 ఏళ్ల కింద దామోదరం సంజీవయ్య గారు వచ్చేసి ఉమ్మడి రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యం. ఈరోజు ఏదో మంత్రుల గురించి మనం సామాజిక న్యాయం మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రినే దామోదరం సంజీవయ్య వచ్చేసి ముఖ్యమంత్రి అయ్యాడు, ఏసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు. కాబట్టి సామాజిక న్యాయం అనేది రాష్ట్రంలో ఎప్పుడు అలముంటూ ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఏదో క్రియేట్ చేసి దాంట్లో పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఓకే అండి, సుజాత గారికి ఫైనల్ గా మీరేం చెప్తారు సార్? ఖచ్చితంగా అందరూ సార్ అన్నట్టు సర్వే జన సుఖినో భవంతు అన్నట్లుగా అన్ని కులాల వారిని సంతృప్తి పరిచాము ఈ కేబినెట్ కూర్పు ద్వారా, అన్ని ప్రాంతాల వారిని కూడా సంతృప్తి పరిచాము. అదేవిధంగా ఎవరైనా డెఫినెట్గా తర్వాత మళ్ళీ వాళ్ళు మంత్రి పదం తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా 2.5 సంవత్సరాల తర్వాత రీషఫ్లింగ్ అనేది ఉంటుంది, వాళ్ళకి ఖచ్చితంగా దాంట్లో అవకాశం ఉంటుంది. అది ఎవరూ అసంతృప్తిగా లేరు మా పార్టీలో, అందరూ కూడా తృప్తిగానే ఉన్నారు. ముందు ముందు చూద్దాం ఎలా ఉంటుందో. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చారిత్రకంగా మిగిలిపోతాయి. అదేవిధంగా మంత్రులు వాళ్ళు ఎలా పరిపాలిస్తారు, ఏం చేస్తారు అన్నారు తులసిరెడ్డి గారు. ఖచ్చితంగా బాగా చేస్తారు, వేచి చూడండి. ప్రతిపక్షంగా ఏదన్నా ఉంటే మేము ఖచ్చితంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు, అలాగే ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చి మీ ఒపీనియన్ చెప్పినందుకు తులసిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఈవెంట్ డిస్కషన్. కీప్ వాచింగ్ ONETV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.